ఎన్టీఆర్ కూడా మామూలు వ్యక్తే ఆయన యొక్క జీవితాన్ని నాలుగు అంశాలుగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఒక పల్లెటూరులో పుట్టాడు సాధారణ రైతు కుటుంబంలో పుట్టాడు అందరి మారిగానే కష్టపడి చదువుకున్నాడు చదువుకున్నప్పుడైతే నేను ఆయనతో సొంతంగా మాట్లాడినప్పుడు మా ఇద్దరి మధ్యలో జరిగింది ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు మామూలుగా అయితే తల్లి పాలు పితికిస్తే టీ షాపుకి ఎత్తుకెళ్ళి ఆ పాలు అమ్మి మళ్ళీ విజయవాడ నుంచి గుంటూరుకు ట్రైన్లో పోయి చదువుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి పనులు చూసుకున్నాడంటే అది ఎన్టీ రామారావు గారి పట్టుదలని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అది బాల్యం. చదువుకున్న తర్వాత మీరు చూస్తే ఆయన ఒక రిజిస్ట్రార్ ఉద్యోగం ఇచ్చి వచ్చింది. కొన్ని వేల మందిలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉద్యోగం వస్తే లంచాలు తీసుకోవడం చూసి అది నచ్చక ఈ ఉద్యోగం నా వల్ల కాదని నీతి నిజాయితీగా ఉండాలని దృఢ సంకల్పంతో రాజీనామా చేసి చెన్నైకి వెళ్ళాడు సినిమా ఇండస్ట్రీకి. ఒకసారి కొండేవాళ్ళందరూ మనం ఆలోచిస్తే చాలామంది మాట్లాడారు. ఒక శ్రీకృష్ణుడుగా వెంకటేశ్వర స్వామిగా లేకుంటే వివిధ క్యారెక్టర్లు ఏ విధంగా ఉంటాయంటే భవిష్యత్తులో కూడా మళ్ళీ ఎవ్వరూ చేయలేరు. మళ్ళీ అవి చేయాలంటే ఎన్టీఆర్ పుడితే తప్ప అది సాధ్యం కాదు. అది ఆయన సృష్టించిన చరిత్ర. ఇది రెండో అధ్యాయం. మూడో అధ్యాయం ఆయన మీరు చూస్తే ఒక మానవత్వం మూర్తీభవించిన వ్యక్తి. ఆయన సినిమాల్లో ఆనందంగా ఉన్నప్పుడు కూడా మామూలు వ్యక్తిగా కాకుండా రాయలసీమలో కరువు వస్తే జోలి పట్టి చందాలు వసూలు చేసి కరువు నివారణ సహాయ నిధి ఇచ్చిన మహానాయకుడు. ఇంకోపక చైనా యుద్ధం వస్తే యుద్ధం సమయంలో ప్రజల్ని చైతన్యవంతులు చేసి దేశభక్తిని పెంచి విరాళాలు సేకరించిన మహాయుగ పురుషుడు. అప్పట్లోనే దివిసీమ పెద్ద ఎత్తున ఉప్పెన వస్తే కొన్ని వేల మంది చనిపోతే సాటి సినిమా నటులందరినీ తీసుకుపోయి రాష్ట్రమంతా తిరిగి జోలి బట్టి ఆయన ఇచ్చే డబ్బులే కాకుండా అందరి దగ్గర కలెక్ట్ చేసి ఇచ్చిన మహానాయకుడు. అది మానవత్వం. ఇలాంటివి చేసి మీరు నాలుగో అధ్యయనం ఆయన జీవితంలో చూస్తే రాజకీయాల్లోకి రావడం. 60 సంవత్సరాల తర్వాత ఒకటే ఆలోచించాడు, నా కుటుంబానికి కావాల్సింది నేను ఇచ్చాను, నా బాధ్యత నిర్వహించాను, 40 సంవత్సరాలుగా నన్ను ఆదరించిన తెలుగు జాతికి సేవ చేయాలని తెలుగుదేశం పార్టీ పెట్టారు.